హలో మై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక డిఫరెంట్ రెసిపీతో వచ్చేసాను. బ్రెడ్ కేక్ విత్ ఓరియో. చూసారు కదా మన కేక్ ఎలా ఉందో. ఇలాంటి కేక్ మీరు రెడీ చేసుకోవాలనుకుంటున్నారో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను 10 to 15 పీసెస్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. ఒక 2 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ తీసేసుకున్నాను. అందులో బ్రెడ్కి బిస్కెట్స్కి క్రీమ్ ఉంటుంది కదండి, అదంతా రిమూవ్ చేసేసుకొని 1 బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఓన్లీ బిస్కెట్స్ మాత్రం తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఒక ఫైన్ పౌడర్ లాగా రెడీ చేసుకోబోతున్నాను. క్రీమ్ అంతా ఒక బౌల్లోకి వచ్చింది చూసేసారు కదా. సో ఇది బిస్కెట్స్ అంతా మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా రెడీ చేసుకున్నాం. చూసారు కదండి, మన ఫైన్ పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఈ పౌడర్ని మనం ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు మనము షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోబోతున్నాము. ఒక 2 స్పూన్ షుగర్ అయితే సరిపోతుందండి. ఆ షుగర్కి ఒక 2 to 3 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుంటున్నాం. షుగర్ సిరప్ కూడా మనకు రెడీ అయిపోవచ్చింది, బాగా బబుల్స్ వచ్చేసాయి. సో సిరప్ని ఇంకా మనం పక్కన పెట్టేసుకుందాము, లెట్ ఇట్ కూల్ అన్నమాట. మనము ఫుల్ ఫ్యాట్ మిల్క్ అని నార్మల్ మిల్క్ అని తీసేసుకొని మనము ఓరియో బిస్కెట్ మిక్సర్ పౌడర్ ఉంటుంది కదండి, ఆ పౌడర్లోకి మనం కొద్ది కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ క్రీమ్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట. మిల్క్ అనేది ఎక్కువగా యాడ్ చేసేసామంటే వాటర్ ఎగో వచ్చేస్తుంది. సో మిల్క్ ఎక్కువ అవ్వకుండా కొద్ది కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ సో మనకి థిక్ క్రీమ్ వచ్చేలాగా రెడీ చేసుకోవాలన్నమాట ఈ బిస్కెట్ క్రీమ్ అనేది. మనకి ఇప్పుడు క్రీమ్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా, పర్ఫెక్ట్ టెక్స్చర్లో వచ్చింది. సో మీరు ఇలాంటి క్రీమ్లానే రెడీ చేసుకుంటేనే మీ కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. బ్రెడ్ స్లైసెస్కి సైడ్స్లో ఇలా ఉంటుంది కదండి, అదంతా కట్ చేసేసుకుంటున్నాం నైఫ్తో. ఎక్స్ట్రా పీసెస్ అంతా చూసారు కదా సపరేట్ చేసేసుకున్నాము, సైడ్స్ అంతా రిమూవ్ చేసేసుకొని. ఇప్పుడు మనం ఓరియో క్రీమ్ రెడీ చేసుకున్నాం కదండి, ఆ క్రీమ్ని అంతా కింద పెట్టేసుకొని ప్లేట్లో, ఆ ప్లేట్ పైన క్రీమ్ పెట్టుకొని క్రీమ్ పైన బ్రెడ్ పెడుతున్నాం. ఎందుకంటే బ్రెడ్ అనేది మనకి అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు షుగర్ సిరప్ అనేది యాడ్ చేస్తున్నాం. షుగర్ సిరప్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మన కేక్ అనేది సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా వస్తుందన్నమాట, లైక్ పేస్ట్రీ. పేస్ట్రీ మనకి ఎలా అనిపిస్తుందో సేమ్ అలానే ఉంటుంది మన కేక్ అనేది, చాలా యమ్మీగా ఉంటుంది. మనము షుగర్ సిరప్ వేసాం కదండి, దాని మీదే మనము ఓరియో క్రీమ్ ఉంటుంది కదండి, అది అప్లై చేస్తున్నాము. చూసారు కదా ఎలా అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఇలా వేసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్రెడ్ స్లైస్ పెట్టేసుకున్నాము. ఇలా మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్గా ఒక 7 to 8 లేయర్స్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే అట్ ప్రజెంట్ 3 to 4 లేయర్సే పెడుతున్నానమాట. బ్రెడ్ స్లైసెస్ పెట్టేసుకొని షుగర్ సిరప్ వేసేసుకొని ఆ షుగర్ సిరప్ పైన మళ్ళీ ఓరియో క్రీమ్ అప్లై చేసుకొని చూసారు కదా ఎలా అప్లై చేసుకున్నాను. మళ్ళీ బ్రెడ్ పెట్టేసుకుంటున్నాం అన్నమాట. ఫైనల్గా 3rd లేయర్ పెట్టేసుకుంటున్నాను, 4th లేయర్ పెట్టేసుకొని మళ్ళీ షుగర్ సిరప్ వేసుకొని మళ్ళీ దానిపైన ఓరియో క్రీమ్ అనేది అప్లై చేసేస్తున్నాను. ఫైనల్ ది పెట్టేసామండి. ఇప్పుడు క్రీమ్ మొత్తం కేక్కి సైడ్స్ ఉంటాయి కదండి, ఫ్రంట్ సైడ్స్ మొత్తం ఈ క్రీమ్ అనేది వచ్చేట్టుగా మొత్తం ఇలా అప్లై చేసేసుకుంటున్నాం అన్నమాట బ్రష్తో. ఇలా చేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది పేస్ట్రీ ఫీలింగ్ లాగా ఉంటుందన్నమాట. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, అది ప్రెస్ చేశారంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్కి వస్తాయి. చూసారు కదా మనం సైడ్స్ అన్నీ అప్లై చేసేసుకున్నాము. వావ్, మన కేక్ అమ్మీ అమ్మీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కేక్ని ఒక 30 minutes ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాం. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మన కేక్ ఇంకా యమ్మీగా వస్తుందన్నమాట, చాలా డెలీషియస్గా జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది. కేక్ మనకి కూల్ అయ్యే వరకు మనం క్రీమ్ ఉంటుంది కదండి బిస్కెట్స్లో క్రీమ్, ఆ క్రీమ్లో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని క్రీమ్ లాగా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని మన దగ్గర డిజైనింగ్ ఉంటే ఓకే, అది లేదంటే మిల్క్ కవర్ తీసుకొని మిల్క్ కవర్లో ఈ క్రీమ్ వేసుకొని కేక్స్ పైన డిజైనింగ్ లాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కేక్ అనేది మనకి 1/2 hour అయిపోయింది, దీని మీద ఇప్పుడు మనం డిజైనింగ్ రెడీ చేసుకుంటున్నాం. ఇది వచ్చి కేక్ డెకరేషన్కి అనమాట. ఇప్పుడు మనం గోల్డెన్ బీట్స్ తీసుకొని దాంతో డెకరేట్ చేసుకుంటున్నాను. బాదం కూడా తీసుకున్నానండి, బాదం కాజు కూడా తీసుకున్నాను. సో మన డెకరేషన్ క్రీమ్ కూడా మొత్తం అప్లై చేసేస్తాను, కేక్ అంతా బాదంతో గార్నిషింగ్ చేసుకుంటున్నాను. గోల్డ్ బీట్స్ ఉంటాయి కదండి, బాదం పైన వేస్తున్నాను అన్నమాట డెకరేషన్కి. వావ్, చాలా యమ్మీగా ఉంది కదండి, మీకు మౌత్ వాటరింగ్ లాగా ఉంది కదా. ఇలాంటివి చేసుకోవాలనుకుంటున్నారా? డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
వావ్, సో యమ్మీ. అసలు పిల్లలకి ఈ కేక్ చాలా అంటే చాలా ఇష్టము. మా బాబు చాలా ఈగర్ వెయిట్ చేస్తున్నాడు కేక్. మమ్మీ కేక్ త్వరగా కట్ చేసే క్విక్ క్విక్ అంటున్నాడు అనమాట. సో కేక్ని కట్ చేసేసుకుంటున్నాము. చూసారా, వావ్, ఎన్ని లేయర్స్ వచ్చాయో. సో యమ్మీ. అసలు మీకు తినేయాలనిపిస్తుందా? చాలా సాఫ్టీగా కూడా వచ్చింది. చూసారంటే లేయర్స్ లేయర్స్గా ఎంత చక్కగా వచ్చింది. చూసారు కదా, మా బాబు అప్పుడే స్టార్ట్ చేసేసాడు. వావ్, మీ పిల్లలు ఇలా చేసి పెట్టారంటే చాలా హ్యాపీగా తినేస్తారు. చాలా డిఫరెంట్ రెసిపీ కూడా అండి. అసలు మీరు డెఫినెట్గా ట్రై చేయండి. చూసారు కదా మన కేక్ పీసెస్ అనేది ఎలా వచ్చిందో. చాలా డిఫరెంట్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, అది ప్రెస్ చేశారంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో టేక్ కేర్, బై బై, స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ ఫ్రెండ్స్. బై బై.